హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి. మీలో ఎంతమంది వెంకటేశ్వర స్వామి కళ్యాణం వేడుకలు చూడడానికి రెడీగా ఉన్నారు? అలా అయితే ఈ వీడియోని ఇక్కడ మిస్ కాకుండా చూడండి. అలాగే మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ అందరి కోసం మా ఊరిలో జరిగిన వెంకటేశ్వర స్వామి కళ్యాణం వేడుకలు మీకోసం. పవిత్ర కృష్ణా తుంగభద్ర మధ్యదేశే కర్ణాటక ప్రదేశే శ్రీ హంసినాయనే శరద్రుతో ఆశ్రయవాసే కృష్ణపక్షే దశమ్యాం పర్వదనే వాసరస్తో వాసర సౌమ్యవాసరయుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏ మంగుణ విశేషణ సకల దేవతాశ్రానుభూమస్య శ్రీమతే భూసమేతస్త్రీ ప్రసన్న శ్రీనివాస స్వామి దేవతాః ప్రీత్యర్థం అస్మే సదాగ్రామీణ సమస్త భక్తృణానాం బ్రాహ్మణాది చాతుర్వర్ణానా వ్యాధి చోర దుర్భిక్షరాజ బాధాది సర్వాపద్రవశాంత్యర్థం జగత్ కళ్యాణార్థం సముద్రగస్యాస కుటుంబానాం ఆయురారోగ్యదాసిద్ధ్యర్థం అస్తి జయమాశ్రమాన్యాః. Oh,
ولو
ఆలయ కమిటీ సభ్యులకి గ్రామస్తులకి ముఖ్య విజ్ఞప్తి. వాళ్ళు చేస్తుంటే సాగర పూర్వకంగా మనందరం కూడా స్వాగతాన్ని పలుకుతున్నాం. విశేషంగా
ముచ్చటగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు ఎంతో శ్రద్ధగా. అలాగే ఈ యొక్క కళ్యాణ మహోత్సవం అంతా కూడా వారు ఈ కోలాడ నృత్యాలతోటి అక్కడ జరుగుతున్నటువంటి క్రియాకలాపాలకు సందర్భంగా సంకీర్తనతో వాళ్ళు కూడా కోలాడం చేస్తూ ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటాం. అలాగే మనకి ఇవాళ సరిగ్గా ప్రయాణం చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాల్లో మా లాంటి కళాకారులు ఎంతో ప్రోత్సాహిస్తూ మాకు కూడా సహకరిస్తున్నారు అటువంటి మహానుభావులు రావడం మనందరికీ కూడా అదృష్టం. అలాగే మాకు తబలా వాయిద్యం మీద రిజ్వాన్ ముద్దావళ్ళి గారు గంగావతి వాస్తవులు ఆయన కూడా వచ్చారు, ఆయనకి సాదరపూర్వకంగా మనం స్వాగతం చెప్పుకుంటున్నాం. అలాగే మాకు ఈ యొక్క రిథమ్ బ్యాట్ మీద శంకర్ వసుదేవ్, ఈయన హనుమసాగర్ వాస్తవ్యులు, ఈయన కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని మాకు జయప్రదం చేస్తున్నారు. అలాగే మాకు సౌండ్ సిస్టమ్ మీద వీరేష్ గారు, ఆయన కార్తీక వాస్తవ్యులు, వీణా సౌండ్ సిస్టమ్ ఆయన మాకు. ఇది మాకు ఏం చెప్తున్నారు, ఓ శబ్దం కావాలి కదండి, ఓ శబ్ద పరిజ్ఞానం లేకపోతే మేమేం చేయలేము ఈ కార్యక్రమం. కాబట్టి ఉదయం నుంచి ఎంత అరిచినా సరే మా యొక్క కంఠం పోయినా సరే దాన్ని ఇంకా మెరుడుగా చూపించి మమ్మల్ని ఇంకా ప్రోత్సహించేవాళ్ళు మా సౌండ్ సిస్టమ్ వాళ్ళు. అలాగే వీరేష్ గారు, వారికి కూడా మేము సాదరపూర్వకంగా స్వాగతం చెప్తున్నాం. అనేక మంది కళాకారులు వేదికన కూర్చున్నారు, నాకు తెలిసి తెలియక చాలామందికి వచ్చి ఉంటారు, మాకంటే పెద్ద పెద్దవాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఉంటారు. ఇదో చిన్నవాడు పాడుతున్నాడే సరే చూద్దామని చాలామంది కూర్చుని ఉంటారు కూడా అక్కడ కూడా. కాబట్టి అటువంటి వారికి కూడా మేమందరూ సాదరపూర్వకంగా స్వాగతాన్ని పలుకుతున్నాం. మేమందరం కూడా వారు కూడా మాకందరూ కూడా గురుతులు, సమాజాలు అందరూ కూడా. కాబట్టి గ్రామస్తులు, గ్రామంలోని పెద్దవారు, అనేక మంది ఇక్కడ అందరినీ కూడా అలా తన్మయత్వపరచాలి. ఒక 3 గంటల పాటు స్వామివారి యొక్క దివ్య సాన్నిధ్యానికి మనందరం కూడా తీసుకువెళ్ళగలగాలి అనే చిన్న ప్రయత్నం భాగంగానే ఈ గ్రామ క్యాంపు వాసులందరూ కూడా, ఈ గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఎంతో శ్రమపడి మన కోసం ఇంత వైభోగాన్ని మనకి చూపిస్తున్నారు కదండి. వారందరూ కూడా ఇంత సహకారం చేయకపోతే కనుక వారు మనం ఈ వైభోగం చూడగలమా, చూడలేము. కాబట్టి అక్కడ కృష్ణమాచార్యులు గారు అంతా పూజా కార్యక్రమానికి సిద్ధం చేస్తున్నారు. కాబట్టి ఇంత నారాయణుడు, శ్రీమన్నారాయణుడే వచ్చి అక్కడ వేదిక మీద ఆసీనుడే ఉన్నాడు. మనం కూడా కన్యాదానం చేస్తాం కదా, మన అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు విశేషంగా ఆయన మరో నారాయణ స్వరూపాయ వరాయ అని వరుణ్ణి ఆవాహన చేస్తాం. మహావిష్ణువుగా భావించి ఆయన శిరస్సు మీద అక్షతలు చల్లి ఆ చక్కగా పాదాలు పడున పెట్టి ఆయనకి విశేషంగా మామగారు అత్తగారు వచ్చినగా పాద ప్రక్షాళన చేస్తారు. అలాగే వీరికి అటువంటి సౌభాగ్యం ఇవాళ ఈ దంపతులు దక్కింది ఇవాళ. అలాగే వారందరూ కూడా మన తరఫున వారు వేదిక మీద కూర్చుని అక్కడ వారు పాద ప్రక్షాళన చేస్తున్నారు. అటువంటి పాదాలు, ఎటువంటి పాదాలవి, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానడి పాదము అన్నారు అన్నమాచార్యులు వారు కదా. అది సామాన్యమైన పాదమా అదేనా కాదు కదా. కాబట్టి అటువంటి మహాపాదాలు ముట్టుకోవాలంటేనే మనం ఎంతో యోగం చేసుకోవాలి, సుకృతం చేసుకోవాలి కదా. మనం ఆలయం పెడతాం కదా, అర్చక స్వామి వారు మనకి ఏం పెడతారు, షఠారి పెడతారు నెత్తి మీద కదా. ఎందుకు పెడతారు, మనలో అహంకారం తొలగాలి అని ఒక ముఖ్య భావన. అంటే షఠారి పెట్టలే గురుగారు ఏంటని ఇలా నింటున్నాడు అనుకున్నవాడు, వాడు అహంకారం చావడే అర్థం ఇంకా కూడా కదా. ఎంతో వినయంగా మనం శిరస్సు వంచి మరి ఆ యొక్క బ్రహ్మపాదాలు మనం శిరస్సుని పెట్టుకోవాలి. ఎందుకోసం, మనలో ఉన్న దుర్గుణాలు తొలగాలి, మనలో ఉన్నటువంటి ఇక కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్మూలించబడాలయ్యా మహానుభవ, నీ పాదాలు ఇక్కడ పెట్టవయ్యా అని చెప్పన్నాను కదా. అటువంటి పాదాలు విశేషంగా ఇప్పుడు అక్కడ అర్చన చేస్తారు. తర్వాత పాద ప్రక్షాళన కూడా శుద్ధోదక స్నానామత్పజామిక్షిదం స్మృత
వరుణ్ణి వెతకాలంటే వరాన్వేషణ చేస్తాం ముందుగా వెళ్ళి. అబ్బాయి మంచి అబ్బాయా కాదా, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, శాలరీ ఎంత వస్తుంది వాడికి, వాడి గోత్రం ఏంటి, వాడి ఇంటి వారు ఎవరు, వాళ్ళ తాతగారు ఎవరు, ముత్తాత గారు ఎవరు, వాళ్ళ గోత్రం ఏంటి, ఎంత మనం నిర్ణయిస్తాం కదా, అవన్నీ తెలుసుకున్నాకనే మనం అమ్మాయి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు కూడా తక్కువ తిన్నారా, మా ఆడపిల్ల వారైనా చక్కగా మన ఇంటికి వచ్చి వీడి ఆస్తి ఎంత ఉంది, నిజమా అబద్ధమా, చెప్పింది కరెక్టా కాదా, ఎకరాలు ఉన్నాయా లేవా అసలు వీడికి, ఉత్తరం చెప్తున్నాడా బ్రోకర్ అని చెప్పి ఆలోచించి మరీ వాడికి వివాహం చేస్తాం అమ్మాయిని ఇచ్చి మనం కదా, ఎంతో మెలుగుగా ఉంటాం మనందరం కూడా. కాబట్టి అలాగే స్వామివారి యొక్క ప్రవర నిర్ణయాన్ని కూడా చేశారన్నమాట, ఈ మహానుభావుడి యొక్క ప్రవర ఈ విధంగా నిర్ణయిస్తున్నారు. తదుస్తాంగర పర్యంతో గోబ్రాహ్మణే శుభం భవదే బ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార ఫల వ్యూహ విభవాంతరియాయ అర్చావతార పంచాశేష ప్రవరా అచ్యుత పర బ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార ఫల వ్యూహ విభవాంతరియాయ అచ్యావతార పంచాశేష ప్రవరాన్విత విభవ వాసుదేవ శర్మణ పుత్రాయ చతుస్రాగర పర్యంతం గోబ్రాహ్మణే పశుభం భవదే అనంత వేదాధ్యాయినే అచ్యుత పర బ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార చెల్లంగి వసుధి చిందని పాదం పలి తలాగను చెల్లంగి వసుధ కులు చిన్న నీ పాదం పలి తల మోపిన పాదము గగగగనము కన్నిన పాదము బలసి పుదాచిన పాదము దారు
ترجمة
స్వామివారు అన్నప్రసాదాన్ని స్వీకరించి అందరూ చక్కగా క్షేమంగా ఇల్లు చేరుకోండి. దైవ
فني فني مندل مندل أمراتيم بوجبتي رينبتي كان ثرنبتي كان شيبتي لنكا بري سوبتي نام بني بري بريستي يندرا خندا سيرو خندا دامرا خندا جبستي خندا ناغا خندا سيرو خندا سارو خندا برد خندا دينم خندا خندا تريج مهارالا جمانا فني راج راجسك مهاسسسك سهسرا فني فنا مندل مندل அங்க வந்த கலிந்த காலிந்த குரு குஞ்சன ரஞ்சனமராட பானாட சௌள மகாராஷ்டிர சௌராஷ்டிர சிம்ஹலாவண்ய தியாந்திர கர்ணல பௌள காஸ்மீர சீதாவத்ஸ்வீந்திர சிம்ஹ சௌர சகச்சாமல சேதுர்ஜாஹ விதர்ப சிந்து கோசல கர்ச்சூர கர்நாட கலுஹாட புளியந்திர ஜாராந்திர ஜ்வாராந்திர அநேக பாச பூபால விராஜிதே కోటి యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యమైతే వస్తుందో అంత పుణ్యం అంతా కూడా ఎలా వస్తుందయ్యా మనకి కన్యాదానం చేయడం వల్ల వస్తుంది అటువంటి భూదేవి శ్రీదేవి అమ్మవారిని సాక్షాత్తు శ్రీనివాస స్వామి వారికి ఇచ్చి చక్కగా ఈ వేదిక మీద కన్యాదానం చేస్తున్నారంటే ఈ కన్యాదాతల పుణ్యం ఎంత విశేషమైనది చూస్తున్నటువంటి మనంత కళ్ళు ఎంత పుణ్యం చేసుకుంటే ఈ కన్యాదానం మనం చూడగలం కదా అటువంటి సౌభాగ్యం అందరికి కూడా దక్కింది అని దీంతో ముఖ్య అంతరార్థం చక్కగా స్వామి వారికి స్వామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా కన్యే మమ అగ్రదో భూయాత్ కన్యే మే దేవి పార్శ్వయో విశ్వంభర ధర్మ కామార్థ సిద్ధయే గోవింద. మీరు గోవింద అన్నప్పుడు రెండు చేతులా పైకి లేవాలి. తిరుమల క్షేత్రంలో ఆ కొండ మీద ఎన్ని వృక్షాలు ఉంటాయండి అసలు అవన్నీ ఎలా ఉంటాయి? రమణ గోవింద రమా రమణ గోవింద వేణుకొండ రమణ వెంకట రమణ గోవింద 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 Govinda, 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 Govinda
మంత్రాలని వేద పండితులు ఇప్పుడు ఉచ్చరిస్తారు. అందరూ శ్రద్ధగా కూడా ఆలకించండి. ఓం కృష్ణ గోదావరి చంద్రపతి రేణుకామలాభహారి మాంగళ్య గాణి పాణిగ్రహణ షట్వాదశాంశ త్రిదాంశ త్రిగుంశదంశ నిరంతర మనుకూలాః స్వస్తి సర్వే గ్రహాః శుభం ఏకాదశస్థానే హృదాః Thank you.
I
ಬಾರೋ ಬಾರೋ
స్వామి వారి భక్షత అలాగే వివాహం కానికన్యలు శిరస్సును ధరించాలి. అలాగే మగవారు ఆడవారు కూడా విశేషంగా కాబట్టి ప్రతి ఒక్కరి కూడా ఆ యొక్క అక్షతలు అందరికి ఇస్తారు. అందరూ తప్పకూడదు ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ఈ కార్యక్రమం ఇంకొక 10 నిమిషాల్లో పరిసమాప్తి అవుతుంది. అంతా కూడా ఇప్పటి వరకు కూడా చక్కగా 1-3 గంటల పాటు మనందరం కూడా ఎంతో శ్రద్ధగా ఆసక్తిగా ఈ కార్యక్రమాన్ని జరిగించాం. స్వామి వారికి అర్చనా కార్యక్రమాలు చేస్తున్నారు హరేష్ శ్రీనివాస్ సార్.